హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. ఇవాళ వీడియోలో మనం లాంగ్ ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. సో ఇందులో వచ్చేసి నేను ఓన్లీ కటింగ్ పార్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 5 to 6 ఇయర్స్ బేబీస్కి కట్ చేస్తున్నాను మా పాపకు. సో తను 5 ఇయర్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను టోటల్ శారీ తీసుకున్నాను. ఒక శారీ, ఈ శారీని సో నేను ఒక మమ్మీ బేబీ మ్యాచింగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో అలా కుడదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ఓన్లీ మా పాపకు మాత్రమే కుడుతున్నాను. ఇందులో కటింగ్ పార్ట్ వీడియో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నేను ఇక్కడ 2.5 మీటర్స్ తీసుకుంటున్నాను శారీ. సో మనకు శారీ పన్న హైట్ ఎక్కువగా ఉంటుంది, విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 2.5 మీటర్స్ సరిపోతుంది. బాగానే కుచ్చులు వస్తాయి. అంటే కొంతమంది చాలా ఎక్కువ గేర్ ఉండాలనుకుంటారు కదా, సో ఇది సరిపోతుంది. 5 ఇయర్స్ వాళ్ళకి ఇది సరిపోతుంది. సో ఇక్కడ నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను శారీ క్లాత్ అయితే. ఇక్కడ కట్ చేస్తున్నాను. సో దీన్ని స్ట్రేట్గా మనం అక్కడ వరకు ఒకటి పెట్టుకొని శారీ కాబట్టి సో మనం ఇలా 2 సైడ్లు పట్టుకొని చింపితే కరెక్ట్ స్ట్రేట్గా వస్తుంది మనం కట్ చేసిన దానికంటే. అలానే చింపుతున్నాను బార్డర్ దగ్గర మళ్ళీ కట్ చేయడం అంతే. ఇలా కట్ చేసుకొని మనం దీన్ని ఇప్పుడు మనం తీసుకున్న 2.5 మీటర్స్ క్లాత్ని సో మంచిగా మరత పెట్టుకొని 4 లేయర్స్లా మనం వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ 4 లేయర్స్లా వేసాను. నేను తీసుకున్న ఓన్లీ 2.5 మీటర్స్ని, మిగిలిన క్లాత్ పక్కన పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మా పాపది లెహంగా ఉంటుంది కదా, లంగా బ్లౌజు, సో దాని మెజర్మెంట్ తీసుకుంటున్నాను. లాంగ్ ఫ్రాక్ అయినా లెహంగా అయినా మెజర్మెంట్ సేమ్ ఉంటాయి, బట్ అది బ్లౌజ్ వస్తుంది. ఇది టోటల్ అంటే మనకు కటింగ్ లేకుండా ఉంటుంది ఫ్రాక్ అంతే. సో దాని హైట్ తీసుకొని ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను స్టిచ్చింగ్కి. ఇప్పుడు ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి దీనికి ఫోల్డ్ చేసేది లేదు. ఫోల్డ్ చేసేది ఉంటే కొంచెం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే 2 ఇంచెస్ మనం మలవడానికి సరిపోతుంది. 24 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ. సో అన్నీ ఈక్వల్గా పెట్టుకొని మళ్ళీ దీన్ని కూడా కట్ చేస్తున్నాను 24 ఇంచెస్కి. సో ఇప్పుడు ఇది మనం ఫ్రాక్ బాటమ్ అయితే కట్ చేసాం, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సో మనకు కినార్లు ఉంటాయి కదా, అవన్నీ నీట్గా కట్ చేసుకొని పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా అవుతుంది. సో ఫ్రాక్ బాటమ్ కటింగ్ అయితే అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కట్ చేస్తాం. సో ఇది వచ్చేసి 2 మీటర్స్కి కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఆల్మోస్ట్ 2.25 మీటర్స్ ఉంటుంది. అది తీసుకున్నాను. ఇక్కడ మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే తక్కువగానే వేస్తాం కాబట్టి ఇది సరిపోతుంది. ఇక్కడ నేను 2 మీటర్స్ తీసుకుంటున్నాను అంతే. లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్. దీన్ని కూడా మనం 4 లేయర్స్లో వేసుకొని సేమ్ అదే మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకోవడం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ హైట్ తగ్గిస్తామంతే. సో ఇప్పుడు నేను చెప్పేది బేసిక్గా కట్ చేయడం, మెజర్మెంట్స్తో తీసుకోవట్లేదు. మనం కొలత డ్రెస్తో తీసుకొని ఎలా అయితే మెజర్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలో అది చూపిస్తున్నాను. సో ఇది మీరు ఏ సైజ్ వాళ్ళకైనా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది పెద్దవాళ్ళైతే, అండ్ చిన్న వాళ్ళైతే క్లాత్ కొంచెం తక్కువ పడుతుంది అంతే. సో మెజర్మెంట్స్ అయితే మీరు తీసుకునే కొలత డ్రెస్ పైనే ఆధారపడి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆ మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కొంచెం తక్కువ తీసుకుంటాం కదా, మనం కిందికి బాటమ్ కొంచెం పైకి ఉండాలి లైనింగ్ కాబట్టి తక్కువ తీసుకున్నాను. ఇక్కడ 22 ఇంచెస్ అంతా 2 ఇంచెస్ తగ్గించేసాను. సో అలా ఇప్పుడు మనం బాటమ్ కటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం కినాలు కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. సో మీరు కూడా మీరు ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే మోడల్లో కట్ చేయాలి. సో మీరు మళ్ళీ కమెంట్స్లో అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ప్రాసెస్ అయితే ఇదే, బట్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తక్కువ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలంతే. సో ఇది 5 to 6 ఇయర్స్, 7 ఇయర్స్ వాళ్ళకు కూడా వస్తుంది ఈ మెజర్మెంట్స్లో అయితే. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ అంటే మనం టాప్ కట్ చేద్దాం. సో ఇది ఫ్రాక్ కాబట్టి మనం టాప్ కట్ చేసుకుంటాం. సో లెహంగా కూడా సేమ్ ఇదే మోడల్లో బ్లౌజ్ స్టిచ్ చేస్తాం అంతే. దీనికి అటాచ్ చేస్తాం లేకపోతే బ్లౌజ్కి అయితే అటాచ్ చేయమంతే. ఇప్పుడు దీన్ని కూడా నేను బ్లౌజ్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా 80 సెంటీమీటర్స్, అది తీసుకున్నాను. దాన్ని 4 లేయర్స్లో వేసుకున్నాను. ఇది వచ్చేసి నేను తీసుకున్న లెహంగా బ్లౌజు. సో దీన్నే మెజర్మెంట్గా తీసుకుంటున్నాను లాంగ్ ఫ్రాక్కి.
సో మనం సీదాకి పెట్టుకొనే ఇలా ఫోర్ లేయర్స్ ఇలా బ్లౌజ్ని కూడా ఫోర్ లేయర్స్ వేసి పెట్టుకొని ఇలా మెజర్ చేస్తున్నాను. చూడండి చాలా సింపుల్. మనం నెక్ దగ్గర షోల్డర్ దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ తీసుకొని దానికి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనం స్టిచ్చింగ్కి ఇంకో 1/2 ఇంచ్ అక్కడ ప్లేట్స్ పెట్టాం కదా బ్లౌజ్కి, సో అది. సో మనం పెద్ద సైజ్ అయినా బ్లౌజ్ చిన్న సైజ్ అయినా సేమ్ ఇదే మెజర్ చేసుకొని కట్ చేసుకోవడం అంతే. నేను ఇక్కడ మీకు ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజ్ కానీ మెజర్మెంట్ డ్రెస్తో ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడ మెజర్మెంట్స్ కూడా నేనేం రాయట్లేదు బ్లౌజ్కి, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి. సో మనం ఎలా అయితే మెజర్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో బ్లౌజ్ ఇక్కడ లైనింగ్ కట్ చేసుకుంటున్నాం మనమైతే. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేయడం అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం డీప్ కట్ చేస్తున్నాను, మరి కొంచెం బాగా పైగా అవుతుందని చెప్పేసి ఇంకో 1/2 ఇంచ్ డౌన్ చేస్తున్నాను నెక్ని. అండ్ ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి పార్ట్ షేప్లో పెడదామని చెప్పి అది కూడా మనం ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఇలా కట్ చేసుకొని ఈక్వల్గా తర్వాత సపరేట్ చేసి బ్యాక్ నెక్ సపరేట్ కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఒక పీస్ తీసేసి మనం ఇప్పుడు 2 బ్యాక్ ఫ్రంట్ 2 ఉంటాయి కదా, అందులో నుంచి ఒక పార్ట్ తీసేసి ఇంకో పార్ట్కి మనం బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ కిందికి మనం ఎంత లెంత్ డీప్ ఎంత పెట్టుకుంటామో అంత డీప్ పెట్టుకొని కిందికి మెజర్ చేసుకొని అండ్ మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ షేప్ డ్రా చేసుకోవడం అంతే. సో చిన్నపిల్లలు కాబట్టి మనం ఒక 2.5-3 ఇంచెస్ ఉంటుంది అంతే ఆ డీప్ అనేది, అంత సరిపోతుంది. సో కొంచెం రౌండ్ షేప్లో పెట్టాను. అంతే ఆ షేప్ మనం ఇక్కడ ఏ డిజైన్ షేప్ కావాలంటే ఆ డిజైన్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడం అంతే. సో ఇప్పుడు ఇది బ్యాక్, అది ఫ్రంట్. ఫ్రంట్ నార్మల్ రౌండ్ నెక్, బ్యాక్ వచ్చేసి పార్ట్ నెక్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేద్దాం. సో మనం లెహెంగా సారీ ఫ్రాక్ బాటమ్ కట్ చేసిన క్లాత్ పైన క్లాత్ ఉంటుంది కదా, సో ఇప్పుడు మనం దాన్నే యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మీరు అండ్ ఏంటంటే మనకు పెద్ద బార్డర్ వచ్చింది కదా, దాన్ని కూడా మనం పైన టాప్లా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లెయిన్గానే కుడుతున్నాను. సో ఇలా అయితే నేను లుక్ బాగుంటుందని చెప్పి ఇలా ట్రై చేశాను. హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెడదామని. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక సింగిల్ లేయర్ తీసుకొని దానికి ఎంత క్లాత్ పడుతుందో చూసుకొని కట్ చేస్తున్నాను. మనం ఇక్కడ నెక్ ఉల్టా తీస్తాం కాబట్టి నేను ఇక్కడ నెక్ అది ఏం కట్ చేయట్లేదు, నార్మల్గా ఆ లెంత్ ఎంత ఉందో అంతవరకు మొత్తం కట్ చేస్తున్నాను 2 లేయర్స్. సో ఇలా బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి. సో ఇది మీకు కుట్టేటప్పుడు అర్థమవుతుంది. దీన్ని కూడా మళ్ళీ కట్ చేస్తున్నాను, ఇది హ్యాండ్స్కి యూజ్ అవుతుంది మనకు. సో మిగిలిన క్లాత్ మళ్ళీ ఇంకా దేనికైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. సో ఇక్కడ నేను స్లీవ్లెస్ బ్లౌజ్ తీసుకున్నాను కదా, మళ్ళీ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాను అనుకోకండి. మనకు మళ్ళీ మెజర్మెంట్స్ ఉంటాయి కదా పాప డ్రెస్ ఏదైనా. టీ షర్ట్ ఇక్కడ తీసుకున్నాను, ఈ హ్యాండ్ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ ఫ్రిల్ హ్యాండ్స్ పెడుతున్నాను. బుగ్గల చేతులు ఉంటాయి కదా అది పెడుతున్నాను. చూడండి ఎలా తీసుకుంటున్నాను. సో ఇక్కడ దీన్ని కూడా మనం 4 లేయర్స్లో వేసుకొని ఇక్కడ ఆ టీ షర్ట్ హ్యాండ్ ఉంది కదా అది మెజర్ తీస్తున్నాను. చూడండి 4 లేయర్స్. సో దాని లెంత్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనకు హ్యాండ్ మెజర్మెంట్ అయితే నార్మల్గా తీసుకుంటాం కదా, సో అలానే మీకు చూస్తేనే అర్థం అవుతుంది నేను చెప్పిన దానికంటే. ఏది ఎడ్ సైడ్ పెడుతున్నానో చూడండి. సో మన కింద ఓపెన్లో వచ్చేది కిందికి డౌన్ సైడ్లో పెట్టుకోవాలి. సో ఇంత విడ్త్ ఉంది మనకు. అండ్ ఇంకా పైనకి వచ్చేసి హైట్, అక్కడ నుంచి అది హైట్, ఈ హ్యాండ్ హైట్ అనేది. ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అలా. నేను ఇక్కడ ఫ్రిల్స్ అంటే బుగ్గల చేతులు పెడుతున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. చూడండి
3 inches తీసుకుంటున్నాను 2 inches సో మరీ ఎక్కువగా పెట్టలేదు నార్మల్ గా పెడుతున్నాను 2.5 inches కి పెట్టాను సో మరీ ఇక్కడ మళ్ళీ పైనికి సరిపోదు కాబట్టి కొంచెం తగ్గించేశాను ఇక్కడ నుంచి మనం పైనికి 2 inches డ్రా చేసుకోవాలి హ్యాండ్ ఇక్కడ మనకు సో ఫ్రిల్స్ పెడతాం కాబట్టి మనం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఇప్పుడు ఆ కార్నర్ నుంచి ఈ డాట్ కి డ్రా చేయాలంటే సో ఇది మనకు హ్యాండ్ షేప్ అనేది దీనిని కట్ చేసుకోవడం అంతే నార్మల్ అయితే మనం ఎక్స్ట్రా అనేది తీసుకోకుండా నార్మల్ హ్యాండ్ కట్ చేస్తాం మన వీడియోలో చాలా ఉన్నాయి హ్యాండ్స్ కట్ చేయడం సో ఇది నేను నార్మల్ కట్టింగ్ మాత్రమే చూపిస్తున్నాను ప్రొఫెషనల్ కట్టింగ్ అయితే కాదు సో మనం మెజర్మెంట్ డ్రెస్ తీసుకొని ఎలా అయితే కట్ చేసుకోవాలో అలా సింపుల్ గా చూపిస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ లో మనం అప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకుంది మిగిలిన క్లాత్ ఉంది కదా అది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ మనం హ్యాండ్ క్లాత్ బాగా కూడా తీసుకోవాలి ఫ్రంట్ లో ఫ్రంట్ వేసే లోత్ వస్తుంది కదా సో ఈ కొంచెం ఈ డీప్ తీసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ బుగ్గలు బుగ్గలు రాకుండా ఉంటుంది హ్యాండ్స్ దగ్గర ఇంత డీప్ తీసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి మనం ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కి బార్డర్ మాత్రం వేస్తున్నాను అండ్ ఇంకొంచెం డౌన్ లో మీరు ఆల్్రెడీ ఫ్రాక్ చూస్తారు కదా డౌన్ సైడ్ కూడా మళ్ళీ ఒక కొంచెం ప్లెయిన్ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని కూడా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను కొంచెం డిజైన్ లా ఉంటుందని చెప్పి అంతే దీని మనం ఇప్పుడు కింద ఉన్న పార్ట్ ని కూడా మనం దాన్ని అలానే కట్ చేసుకొని దాన్ని ఫ్రిల్ కి యూస్ చేద్దాం ఇది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది సో దీనికి అటాచ్ చేయడానికి కింది పార్ట్ ఉంది కదా ఇది దీన్ని మనం తీసుకొని కట్ చేసుకుందాం అక్కడ వరకు ఇది ఫ్రిల్ కి యూస్ అవుతుంది ఇంకా నేను లాస్ట్ లో చూపిస్తాను అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసారు కదా ఇది కట్టింగ్ పార్ట్ వీడియో మనం నెక్స్ట్ పార్ట్ 2 లో స్టిచ్చింగ్ వీడియో కూడా చూద్దాం అండ్ లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పేసి 2 పార్ట్స్ గా చేశాను సో టోటల్ ఫ్రాక్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది బాగుంది కదా లుక్ అయితే సో ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్